ఒక్క నిమిషం. ఎలా ఎలా ఉన్నావు అర్చన? ఎందుకు ఇక్కడికి వచ్చారు? అంటే నా కోసం మీ అన్నయ్య షెడ్కి వచ్చారట. అదే ఎందుకు వచ్చారు కనుక్కున్నామని వచ్చాను. మా అన్నయ్య మీకోసం వెతుకుంటూ వచ్చాడా? అది నన్ను నమ్మమంటారా? ఏంటర్చన అలా మాట్లాడుతున్నావు? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? నేను నిజం చెప్తున్నాను. అవునవును, అబద్ధం చెప్పని హరిచంద్రుడు కదా మీరు. అబద్ధం అంటే ఏంటో తెలియదు మీకు. ఎవరు ఇంట్లో లేరని తెలుసుకుని నాతో మాట్లాడి నన్ను నమ్మించడానికి ఇక్కడికి వచ్చారు కదూ. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అర్చన, నువ్వు ముందు నుంచి నా మీద ఎందుకు కోపంగా ఉన్నావో నిజంగా నాకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళకి నా మీద కోపం ఉందంటే అందులో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళెవరికి నిజం తెలియదు కాబట్టి. కానీ అన్ని నిజాలు తెలిసి నువ్వు నా మీద కోపంగా ఎందుకున్నావో నాకు. చాలండి చాలు, మీరు నాతో ఏం మాట్లాడనక్కర్లేదు. అసలు నా పేరు పిలవడానికి కూడా మీకు అర్హత లేదు. అర్చన, కోపం తెచ్చుకోకుండా ముందు నేను చెప్పేది విను. ఆ రోజు నేను నీకు అన్ని నిజాలు చెప్తావని. ఇంకొక మాట కూడా నాతో మాట్లాడద్దు. మీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అది కాదు అర్చన, నేను చెప్పేది ఒకసారి విని. నీళ్ల పాలతో స్ట్రాంగ్ కాఫీ బట్రా. అలాగే తరనని నానా తరనని నానా. అమ్మ అప్పారావు నా దగ్గర 10,000 తీసుకుని ఇంకా ఇవ్వవా? ఎలా వసూలు చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇదోకే నాన్న, 10,000 గురించి అయితే ఏమని చెప్పాలి? ఓకే, ఏదో చెప్దాంలే. ఓకే, రామ్మా రా 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 రా.
రా కూర్చో. నీకోసం ఇందాకటి నుంచి వెయిటింగ్ తెలుసా? ఏంటి నాన్నా, నాకోసం ఎదురు చూస్తున్నారా? ఏంటి సంగతి? నా దగ్గర సంగతులే ఉంటాయమ్మా. నా సంగతులన్నీ సంపదల గురించే. సంపద? ఏ సంపద? అదేనమ్మా, ఆ జెమినీ టీవీ కుర్రాడు వాసు 10,000 రూపాయలు చెక్కిచ్చాయంటగా. ఏ 10,000? అయ్యో అమ్మాయి, అయ్యో అమ్మాయి, అయ్యో అది, అయ్యో అటు అడుగుతుంటే వెళ్ళిపోతాడు అమ్మాయి. జెమినీ టీవీ, సూపర్ కప్పులు, మలేషియా ట్రిప్, వాసు. వాసునా? ఏ వాసు? అదేనమ్మా, అనాథాశ్రమానికి విరాళం అని చెప్పి మన దగ్గర 10,000 రూపాయలకి చెక్ తీసుకెళ్లాడే ఆ వాసు. ఓ, ఆ వాసునా? అమ్మయ్యా, నీ గుర్తొచ్చింది, అదే 10,000. ఆ 10,000 ఇచ్చి. ఏంటి నానా, ఆ 10,000 ఆఖరి ఇచ్చేసాను కదా. అమ్మమ్మమ్మమ్మా, ఇచ్చావు ఇచ్చావు అంటున్నావు, నాకెప్పుడు ఇచ్చావమ్మా? వాసు తీసుకొచ్చి ఇచ్చాడే అప్పుడు. వాసు ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు? నేను నీకు 10,000 ఇచ్చానే ఆ రోజు. ఏంటమ్మా కామెడీ చేస్తున్నావు? 10,000 అమ్మా 10,000 నాకిచ్చావు లేదో కరెక్ట్ గా ఆలోచించుకుని చెప్పు. నానా, నాకేమైనా మతిమరపు అనుకున్నావా? ఆ 10,000 నీకు అప్పుడే ఇచ్చేసాను. ఎప్పుడు ఇచ్చావమ్మా? ఇచ్చా ఇచ్చానంటావు. జెమినీ టీవీలో న్యూస్ వస్తుంది, గోడగడ్డేరులు 10:30 అయింది అప్పుడు. జెమినీ టీవీలో న్యూసా? గోడ గడియారంలో 10:30 చూపిస్తుందా? జెమినీ టీవీలో న్యూస్ వచ్చే 10:30 కదా. నేను అడిగేది 10,000 గురించి అమ్మా. మీకే మతిమరపు వచ్చింది. అప్పుడు కూడా అమ్మతో అన్నం పెట్టమని గొడవ పడుతున్నారు. అన్నం పెట్టు అన్నం పెట్టు అని మీ అమ్మతో గొడవ పడుతూనే ఉంటాను కదమ్మా. అయినా ఇది మన ఇంట్లో ఉండే లైఫ్ లాంగ్ డైలీ సీరియలే కదా. ఒక్క నిమిషం ఉండు. కాంతం, కాంతం. అమ్మొస్తుంది. ఎలా? ఏటండి? ఇట్రా ఇట్రా. అమ్మా, నువ్వు నాన్న ఆ రోజు గొడవ పడుతున్నప్పుడు నేను నీకు 10,000 ఇచ్చానా? ఇచ్చావా లేదా? ఏంటమ్మా, ఇచ్చాను కదా. ఇచ్చావా? అయినా ఇప్పుడు ఆ డబ్బు విషయం ఎందుకండి? డబ్బు విషయం ఎందుక? 10,000 రూపాయలు ఎక్కడా అని అడిగినందుకు అల్లి కూతురులు కలిసి తలో కదలుతారా? ఇదిగో నా డబ్బు సంగతి దాచండి ఇప్పుడు. ఊరుకో తల్లి, ఊరుకో. అప్పుడప్పుడు లెక్క రాసుకోవడం మర్చిపోతుంటారు కదా, ఇప్పుడు కూడా రాసుకోవడం మర్చిపోయి ఉంటారు. నా లెక్కలో తేడా లేదే. ఇదిగో నీ కూతురు నాకు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు. నేను ఇచ్చాను 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 అంతే. అదేంటి, నీ కూతురు అట్ట వెళ్ళిపోయింది? అది నాకే కాదు, మీకు కూతురే. అయినా అది ఇచ్చింది 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 అంతే. నాకు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు. ఇదేంటి, తల్లి కూతుళ్ళు కలిసి ఇంత కన్ఫర్మ్ గా చెప్పారు? ఒకవేళ నేను తీసుకున్నానేమో. తీసుకునే ఉంటాను. ఎస్, తీసుకున్నాను. ఆ రోజు గోడగడియారం మీద 10:30 జెమినీ వార్తలు, ఇద్దరం అన్నం పెట్టు అన్నం పెట్టు దాన్ని తిట్టడం, కరెక్ట్, తీసుకున్నాను.